టాలీవుడ్లో నటసింహ నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారుండరు. నందమూరి అభిమానులు ఆయన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఆయన గురించి నెగిటివ్ కంటే పాజిటివ్గా ఎక్కువ అంశాలు ప్రచారంలో ఉంటాయి. ఇక ఆయన తన తల్లి పేరిట నిర్వహిస్తోన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేదవారికి సేవ చేస్తున్నారు కూడా. అయితే ఆయన ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు. ఆయన కనీసం ఈ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండరు. అందుకేనేమో మిగతా హీరోలలా పబ్లిసిటీ కోరుకోరు. కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ అంతా ఇంటికే పరిమితం అయిపోయింది. అంతా ఇంటికే పరిమితమైన కరోనా వదలడం లేదు. అందుకే బాలయ్య సినిమా ఇండస్ట్రీలోని 24 వర్గాల వారికి అందరికీ ముందు జాగ్రత్త చర్యలుగా కరోనా నిరోధానికి సంబంధించిన హోమియో పిల్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ను బసవతారకం హాస్పిటల్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం కూడా ఆయన బయటపెట్టలేదు. 2 రోజుల క్రితం వివి వినాయక్ వెలుగులోనికి తెచ్చారు. నిజానికి ఈయన కూడా మిగతా హీరోలలా కూర్చుంటూ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ అంటూ ఇల్లు ఊడుస్తూ అండ్లు తోముతూ కూర్చోకుండా ఇలా రియల్ హీరోలా రంగంలోనికి దిగి ఇలా చేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది కాక ఆయన ఒక పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఎక్కడ ఆ సహాయానికి రాజకీయ రంగు అంటనీయకుండా కనీసం పబ్లిసిటీ కూడా కోరుకోకుండా సేవ చేయడం చూసి జనాలు కూడా దట్ ఈజ్ బాలయ్య అంటున్నారు.